పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫీల్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా రాంబాబు యాదవ్ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేకల రవి మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని, కరోనా నేపథ్యంలో ఉపాధి కరువైందని, ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, ప్రభుత్వం చర్యలు తీసుకుని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 4779 సర్కులర్ను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. గతంలో చిన్న తప్పిదం వల్ల సమ్మె చేపట్టడం జరిగిందని, మళ్లీ పునరావృతం కాకుండా నిర్ణయించమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ కేవీ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, శ్రీశైలం సంజీవ్ జారి, మోహన్, సుజాత, చిన్నరాములు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి, గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన సమస్య విధుల్లోకి తీర్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి ఉన్నత సమీక్ష విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలలో గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తూ పథకాలను విజయవంతం చేయడంలో మేము ముందుండి పనిచేశాము. మేము మార్చి మాసంలో ఆ సర్కిల్ను ఉపసంహరించాలని సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఆ సమ్మె కాలంలో కరోనా రావడం వల్ల ప్రభుత్వానికి మరి ఈ కరోనా పరిస్థితుల్లో మేము ఈ ఉద్యమాన్ని చేయడం సరైంది కాదు అనే నిర్ణయంతోనే సమ్మెను కాలాబ్ చేసుకొని ప్రభుత్వానికి అనుగుణంగా గ్రామస్థాయిలో విధులను నిర్వర్తించడం కోసం, ప్రభుత్వానికి కరోనా మా బాధ్యతలను కూడా గ్రామస్థాయిలో నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నామనే మాట తెలియజేస్తూ మేము మార్చి 23వ తారీఖు నాడు సమ్మెను కాలాబ్ చేస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుండి నేటి వరకు కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు మమ్మల్ని విధుల్లోకి తీసుకుపోవడం వల్ల మేము పస్తులు ఉండే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని